సో మచ్ అన్న, నీ నోటి నుంచి వచ్చే ఏ మాట అయినా ఆనిమత్యం అన్న, మస్తు మాట్లాడుతావు నువ్వు. అయితే ఇక్కడికి వచ్చిన దాంట్లో చాలా మందికి ఒక డౌట్ ఉన్నదట, నన్ను ముందుగానే అడగమని చెప్పారు నీ ఫోటో ఇక్కడ రాగానే. మరి నేను ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను, దానికి సమాధానం చెప్తావా? అమ్మో, ఏదో ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటున్నారు, నాకు అసలు మైక్ పట్టుకుంటే టెన్షన్, ఇప్పుడు ఏమో క్వశ్చన్లు అంటున్నారు, సరే ఏది అడగమ్మా. కానీ ఏమాటకమాట అన్న, ఇందాక ఒక్కసారి రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, మంచిగా సినిమా తీసాడు, ఇప్పుడు ఇంకో లక్ష్మీదేవి వచ్చింది, రిలీజ్ కూడా చేస్తున్నాడు. ఒక్కసారని ఇక అడగా, ఎందుకే పెళ్లి చేసుకోండి, ఎన్నిసార్లు అడుగు. రాకేష్ లైఫ్ లో ఒక లక్ష్మీదేవి వచ్చింది, సినిమా తీసాడు అని చెప్పానన్న, నువ్వే ఆ లక్ష్మీదేవి, అందుకే చెప్పింది మాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అయితే ఇప్పుడు నేను అడుగుతే అడగాలనుకున్నది ఏదో కొంచెం, సరే చెప్పమ్మా అడగా. అన్న చెల్లె ఎప్పుడు అన్నం తల ఎత్తుకునేటట్టే ఎత్తది, తల దించుకునేటట్టు అస్సలే చెయ్యది. సరే అడుగమ్మా, అడిగిన తర్వాత తెలుస్తుంది ఏంటా అని. అన్న అన్న లగ్గం టెన్షన్, లగ్గం ఎప్పుడు చేసుకుంటా? ఇన్నిసార్లు అడిగిన తర్వాత ఎవరన్నా చేసుకుంటారండి? ఒకసారి చెప్పు, రెండోసారి చెప్పు, మూడోసారి చెప్పు అంటే ఇన్నిసార్లు చూస్తున్న తర్వాత కూడా, లైవ్ లో చూసిన తర్వాత కూడా ఆయనకున్న ఉత్సాహం మూడు అన్ని దొబ్బినాయి నీ దగ్గర. ఆన్సర్ చెప్పలేదు ఇంకా, కళ్యాణం వచ్చిన అంతే అంతే ఆగదంటే, కక్కోసి ఆపుకోవడానికి టాబ్లెట్లు ఉన్నాయి. కళ్యాణం ఎప్పుడు చేసుకుంటావు? ఏమో మా అందరూ ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు నిజంగా మొత్తం రెండు తెలుగు రాష్ట్రాల గర్ల్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు, అమెరికాలో ఆస్ట్రేలియాలో కూడా అక్కడ కూడా వెయిట్ చేస్తున్నారా? ఎప్పుడన్నా లగ్గము? ఓకే చెప్పు. ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ ఆశీర్వదించి, దేవుడు కూడా ఆశీర్వదిస్తే మేబీ. అయితే ఎవరు ఆశీర్వదించట్లేదు ఇప్పుడు, అందరూ హ్యాపీగా ఉన్నాడు కదా, కుర్రోడు పోలి అలాగే ఉన్నాయి అనుకుంటున్నారు, అర్థమవుతుంది చూస్తుంటే అర్థం కావట్లేదు. పెళ్లి వాళ్ళందరూ కూడా పూజలు చేసేటోళ్ళకి అంతగానం ఆశీర్వదిస్తే నువ్వు ఎప్పటికీ పూజలు చేస్తావు, నిన్ను ఎందుకన్నా ఆశీర్వదిస్తలేడు దేవుడు. ఇక్కడ చూడు పెళ్లి వాళ్ళందరూ చూడు, వాళ్ళందరూ పోన్లే ఇలాగే బాగున్నాం, ఇలాగే హ్యాపీగా ఉండు అని చెప్పాను. ఒక్కరిని చూపి అన్న, నువ్వు ఇట్లనే మంచిగా. ఒక్క నిమిషం వెంకన్న అని అడుగుదాం అన్న, ఈయన పెళ్లి చేసుకోనా లేదా అంటే తాడిడిచిన ఎద్దు లెక్క మొత్తం రోడ్డు మీద తిరుగుతున్నాడు, ఈయన పెళ్లి చేయాలన్నా వద్ద ఒక్క మాట చెప్పాను అన్న. పెళ్లి చేసుకున్నాడు సుఖంగా ఉంటే కదా చేసుకోనికి, పెళ్లి అంత అవసరం చేసుకుంటే చేసుకుంటాడు ఇక్కడ. కానీ బాగు ఏ ఊరికి పెళ్లి అంటే ప్రపంచంలో పక్షులు కలిసినట్టు కలిసి ఉండాలి కదా, దానికి పెద్ద కథ కార్యక్రమం లేని పోని పంచాయతీ అంతా. మీ ఎక్స్పీరియన్స్ మొత్తం బయట పెట్టి ఇక్కడ నవ్వుతున్న వాళ్ళందరూ భార్య బాధితులే అన్న, వాళ్ళు ఎంత చూసినావా అక్కడ ఎంత కష్టపడుతున్నారన్న. ఒకళ్ళు పెళ్లి ముచ్చట అది నాలుగు గోడల మధ్యలో ఉన్నది అంటే అది అది అక్కడ వరకే ఉండాలి. కానీ ఈయన పెళ్లి ముచ్చటతో కొట్టుకుంటాను బయట దేశంలల్లా. హరీష్ అన్న మీరు చెప్పండి, లగ్గం చేసుకోమంటారా వద్దంటారా? మీరు చెప్పేదాన్ని బట్టి అన్న డిసైడ్ అవుతాడు. ఏమన్నా చెప్పు సార్. సార్ సార్ ఇప్పుడు ఈయన లగ్గం గురించి రాష్ట్ర ఇష్యూ చేస్తున్నాను సార్ చెప్పారు. ఒక అమ్మ బాలకృష్ణ, అసలు ఉక్రెయిన్ రష్యా యుద్ధం కూడా ఇందుకే జరుగుతున్నది. పెళ్ళి అయితే గిరాకీ తగ్గిపోతుంది, అది బాగా తెలుసు కాబట్టి సుధీర్ అట్లా మంచిగా ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీలాంటి వాళ్ళు అందరూ ఉండబట్టి నేను ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇట్లనే ఉండాలి అసలు, మీరు లగ్గమే చేసుకోవద్దు. మీరు లగ్గం చేసుకుంటే ఎందుకు చేసుకుంటామని పంచాయతీకి వస్తారు చెప్తున్నా. థ్యాంక్ యూ రోజా మ్యామ్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ వెరీ వెరీ లాంగ్ టైమ్. జానీ మాస్టర్ వెరీ లాంగ్ టైమ్, హ్యాపీ శివబాలాజీ అన్న. సో అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్ అండ్ సపోర్టింగ్ రాకేష్. అండ్ థ్యాంక్ యూ, అండ్ అభి థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, థ్యాంక్స్ అలాట్. చాలామంది అడుగుతున్నారు బేసికల్లీ అదే, రాకేష్ దీనికి రాలేదేంటి, ఇంకా ఎప్పుడు అంటే చాలా ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, రాలేదేంటి రాలేదేంటి అన్నారు. మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. సీన్ రెడీగా ఉందన్న, అయిపోయింది సీన్ రెడీగా ఉంది, సీన్ రెడీ అన్న. దయచేసి ఒక సీన్ చూసి చూసాను. హరీష్ రావు గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, సో యూ కేమ్ ఆల్ ద వే టు సపోర్ట్ అవర్ ఫ్యామిలీ, జబర్దస్త్ ఫ్యామిలీ, థ్యాంక్ యూ సో మచ్. సో అందరూ అడుగుతుంటారు బేసికల్లీ, రాకేష్ ఇన్ని ఈవెంట్లు జరుగుతున్నాయి కదా రాలేదేంటి అని నాకు ఫోన్ చేశాడు అన్నమాట. అన్న ఇంకా రాలేదేంటి అని చెప్పని చాలామంది అడుగుతున్నారంటే, మేము అందరం జబర్దస్త్ ఫ్యామిలీ అండి. కొన్ని కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క. సో థ్యాంక్ యూ. ఓకే ఓకే, మా సుధీర్ యాంకరే కాబట్టి సుధీర్ స్టైల్లో ఉంటాడు, టీజర్ చెప్పేసి వెళ్ళావు అనుకో, సీన్ సీన్ చెప్పేస్తాడు, సీన్ సీన్ ట్రైలర్ చూస్తున్నాం అంటే రోజా మిక్కనే ఉన్నది, మళ్ళీ అదే తిరుపతి కొండ మీద లగ్గం చెప్పి చూడు.